మార్చి 8 మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గండేపల్లి వాసవి క్లబ్ మరియు వికేఎస్పీ క్లబ్స్ ఆధ్వర్యంలో గండేపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ సౌమ్య, పంచాయతీ ప్రెసిడెంట్ రుతుల లలిత, ఉప్పలపాటి మమతాదేవి, పంచాయతీ సెక్రటరీ శిరీష, పంచాయతీ డిజిటల్ సెక్రటరీ అఖిలను గండేపల్లి ఆర్యవైశ్య సంఘం మహిళలు పూలమాలలు వేసి దుస్తాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వాసవి క్లబ్ వారు మెమంటోలు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి ఎంపీటీసీ మదిపట్ల రామకృష్ణ చౌదరి, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మామిడిపాక వెంకటరత్నం, సెక్రటరీ సత్యవరపు దుర్గాప్రసాద్, ట్రెజరర్ మాతంశెట్టి రాము, వికేఎస్పీ క్లబ్ ప్రెసిడెంట్ మాతంశెట్టి వీర వెంకట సురేష్, సెక్రటరీ వాచకర్ల వేణు, గోపాలకృష్ణ, జోన్ చైర్మన్ మండవిల్లి సుబ్బారావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ వాచకర్ల నాగేశ్వరరావు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మండల ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ మహిళా దినోత్సవానికి జరుపుకోవడానికి నాంది పోరాటంతో మనకే ఈ కార్యక్రమం అనేది మొదలైంది. ఎక్కడో అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఒక బట్టల మిల్లులో స్త్రీలు పనిచేస్తుంటే వాళ్ళకి 10 గంటల నుంచి 18 గంటల వరకు పని చేయించుకుంటూ వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ కనీసం ఆడవాళ్ళకి కావలసిన కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకుండా ఆ విధంగా వాళ్ళు పనిచేసుకుంటూ ఎవరైనా పిల్లినైనా సరే గదిలో పెట్టి బంధిస్తే పులి అవుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎంతో కాలం చూసి చూసి ఎన్నో పోరాటాలు చేసిన చివరికే పెద్ద ఎత్తున 15,000 మంది స్త్రీలందరూ కలిసి పోరాటం చేస్తేనే కానీ అది మనకి ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి అవకాశం రాలేదు. అది ఆ రోజు మార్చి 8 అవడం మన మరి అదేవిధంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మనం జరుపుకుంటున్నామంటే ఆనాడు ప్రపంచ దేశాల్లో వచ్చినటువంటి మహిళల పట్ల, వాళ్ళ పని పట్ల, వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లో వాళ్ళ సౌకర్యాలకు సంబంధించి ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే సందర్భంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పునాది పడిందని మనందరం చెప్పుకుంటూ ఉన్నాము. మరి ఆనాడు సుమారు 14 గంటల పాటు మహిళల్ని పనిచేయించడం కావచ్చు, పని ప్రదేశాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం కావచ్చు, మరి వీటన్నిటి మీద కూడా క్లారా జెట్టి అనేటటువంటి ఆవిడ మొట్టమొదటిగా న్యూయార్క్ నగరంలో ఈ మహిళలకు సంబంధించి పని హక్కుల మీద పోరాటం ప్రారంభించి